ఇండియన్ ఆర్మీ నుంచి అయితే మరొక నోటిఫికేషన్ వచ్చింది సో నేను లాస్ట్ కొద్ది రోజుల కిందట ఒకటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక వీడియోతో చేశాను సో మనం దాన్ని ఆఫ్లైన్లో అప్లై చేసే విధానం అన్నమాట సో ఇది కూడా అలాంటిదే మనకు ఆఫ్లైన్లో అప్లై చేసే విధానం అన్నమాట మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు మన హెడ్లైన్లోనే డీటెయిల్గా ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్మీ వార్ కాలేజ్ ఎంహెచ్ఓడబ్ల్యూ మధ్యప్రదేశ్ సో మనకిక్కడ ఇది ఆర్మీ వార్ కాలేజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట సో అక్కడైతే మనకు ఉద్యోగాలు అయితే ఉంటాయి చేసే వర్క్ మధ్యప్రదేశ్లో ఇంతకుముందు చేసింది బీహార్లో ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఇది వార్ కాలేజ్ అనమాట సో నోటిఫికేషన్ గురించి క్లియర్గా అయితే చూద్దాం ఇక్కడ మాక్సిమం మీకు టెన్త్తోని ఇంటర్తోని ఉద్యోగాలు ఉన్నాయి సో మాక్సిమం మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే క్లియర్గా అయితే చూడండి సో టైం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ప్రతి ఒక్క పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను బట్ ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మాక్సిమమ్ ట్వెల్వ్ లేదా టెన్త్ ఇవే మాత్రమే ఉన్నాయి ఒక రెండు మూడు వేకెన్సీస్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఉంది సో మిగతా దానికి మొత్తానికి టెన్తే ఉందన్నమాట సో టెన్త్ అయితే మీరు అప్లై చేసే ప్రయత్నమే చేయండి సో మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాము ఒకటి వచ్చేసి మనకు సినిమా ప్రొజెక్టనిస్ట్ ఉంది అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ ఉంది లోవల్ డివిజనల్ క్లార్క్ ఉంది సివిలియన్ మోటార్ డ్రైవర్ ఉంది ఎలక్ట్రీషియన్ ఉంది కుక్ ఉంది పోస్టర్ మేకర్ ఉంది ఎంటీఎస్ వాచ్మెన్ ఉంది సఫాయి ఉంది గార్డెనర్ ఉంది బార్బర్ ఉంది ఫ్యాటిక్ మ్యాన్ ఉంది సూపర్వైజర్ ఉంది అదేవిధంగా ఓవర్సీర్ సైకిల్ ఫిట్టర్ ఇన్ని రకాల ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి సో శాలరీ కూడా బాగానే ఉంటుంది సో దీనికి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది సో మీరు మాక్సిమమ్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి మనకు టెన్త్తోనే మాక్సిమమ్ ఉన్నాయి ఇది చూసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట అదేవిధంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఏమేమి ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఉందో ఒకసారి చూసుకున్నట్టయితే ఒకటి డ్రైవర్కి అదేవిధంగా పోస్టర్ మేకర్కి ఎలక్ట్రీషియన్కి సూపర్వైజర్కి ఓవర్సీర్ అండ్ సైకిల్ ఈ ఇప్పుడు చెప్పినటువంటి పోస్టుకు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు ఏజ్ లిమిట్ ఉంది మిగతా వాటికి మొత్తానికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట సో మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి పూర్తిగా ముందుగా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎగ్జామ్లో క్వాలిఫైన పర్సన్కి నెక్స్ట్ అయితే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు స్ట్రేట్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అని చెప్పేసి అనమాట సో ఇది కండక్ట్ అయితే చేస్తారు సో ఫస్ట్ అయితే ముందుగా మనకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో మనకు సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి నూట యాభై మార్కులు ఉంటాయి దీనికి రెండు గంటల సమయం అయితే ఉంటుంది దీనికి ఎగ్జామ్ యొక్క సిలబస్ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు మీరు ఒకసారి ఇది చూసుకుంటే బాగుంటుంది దీని మనకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి ఇక అప్లై చేసే విధానం గురించి చూసుకున్నట్టయితే దీనికి ఫీ ఉంటుంది సో ఎవరైతే యాభై రూపాయల ఫీ ఉంటుందన్నమాట సో దీనికి యాభై రూపాయల ఫీ అయితే ఉంటుంది ఇక్కడ ఫీ వచ్చేసి మీరు బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుంది ఇక్కడ డీడీ వచ్చేసి కమాండెంట్ ఆర్మీ వార్ కాలేజ్ ఎంహెచ్ఓడబ్ల్యూ అయితే కనిపిస్తుందిగా సో ఈ పేరు మీద మీరు యాభై రూపాయల డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీ అయితే లేదు వీళ్ళకైతే ఫ్రీ సో మిగతా ఎవరైతే ఓబీసీ వాళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో సో వీళ్ళకైతే యాభై రూపాయల ఫీ అయితే ఉంది ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన న్యూస్కి నలభై ఐదు రోజుల అయితే మనం దీన్ని సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో మాక్సిమం చాలామంది నేను లాస్ట్ టైం ఇలాంటి వీడియో చేసినప్పుడు కూడా ఇది ఫేక్ అని అన్నారు యాక్చువల్లీ ఏం కాదు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు నేను అది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్గా మీరు అన్నీ అయితే ఫిల్ చేయండి అనమాట సో అన్నీ డీటెయిల్గా ఫిల్ చేసేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీ నేటివిటీ సర్టిఫికేట్ అదేవిధంగా అవసరం ఉన్న చోట మీ ఫోటోస్ అతికించేసి ఈ అడ్రస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు ఇక్కడ అడ్రస్ అయితే చూస్తున్నారు కదా ద ప్రెసిడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ స్క్రూనిటీ ఆఫ్ అప్లికేషన్స్ బోర్డు సీనియర్ కమాండెంట్ వింగ్ ఆర్మీ వార్ కాలేజ్ ఎంహెచ్ఓడబ్ల్యూ మధ్యప్రదేశ్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ వన్ అనే పిన్ కోడ్ ఉంది కదా సో ఈ అడ్రస్ అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ని సో అప్లికేషన్ పాటు మీ ఇక సర్టిఫికేట్స్ వచ్చేసి మీ టెన్త్ ఇంటర్ అదే విధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ సో ఇవన్నీ మొత్తం జిరాక్స్లు తీసేసుకొని మీ యొక్క ఎన్వలప్ ఉంటుంది కదా ఎన్వలాప్లో పెట్టేసి అప్లికేషన్ ఫామ్ని డీటెయిల్గా ఫిల్ చేయండి వన్ీ ఎన్వలప్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే సెండ్ చేయండి సో యాభై రూపాయల ఫీ కూడా ఉంది కదా యాభై రూపాయల ఫీ యొక్క బ్యాంకులో ఇస్తారు ఆ డీడీ ఆ డీడీని కూడా ఎందులోనూ పెట్టేసి మీరు అప్లై అయితే చేయండి సో చాలా సింపుల్ ప్రాసెస్ సో ఈరోజు జనవరి థర్టీన్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ రోజు డేట్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా ఎలా అప్లై చేయాలని ఒక వీడియో చేశాను సో మాక్సిమం ఇది కూడా అంతే ఉంటుంది మీరు ఒకసారి వీడియో చూడండి దాని లింక్ నేను కదా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ చూసినట్లయితే మనం ఏ విధంగా ఫిల్ చేయాలన్నట్టు మీకు ఒకటి క్లారిటీ వస్తుంది సో ఫ్రెండ్స్ ఒకసారి నోటిఫికేషన్ అయితే డౌన్లో డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా అయితే మొత్తం చూడండి మీకు ఎలిజిబిలిటీ అప్లై అప్లైతే చేయండి ఈ నోటిఫికేషన్ కూడా ఫేక్ ఏం కాదు మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి జనవరి తొమ్మిది నుంచి పదిహేనుకు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనమాట ప్రతి వారం మన యూట్యూబ్ ఛానల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ని ఫ్రీగా అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో దీని అయితే మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ప్రతి వారం వస్తుంది కాబట్టి నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా ఖచ్చితంగా ప్రతి వారం చూసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ న్యూసెస్ అయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తాయి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు సో డీటెయిల్గా అయితే చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి మీరు పైన డేట్ చూసుకోవచ్చు సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్మీ వార్ కాలేజ్ ఎంహెచ్ఓడబ్ల్యూ ఎం మధ్యప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ నోటి నోటీస్ అని చెప్పేసి మనకైతే క్లియర్గా ఇచ్చారు సో ఇవన్నీ వేకెన్సీలు ఇవన్నీ పోస్ట్లు అని చెప్పేసి మనకు ఇక్కడైతే క్లియర్గా ఇచ్చాడు సో ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా అయితే చూడండి సో ఏంటి అని చెప్పేసి మీకు ఇంకా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అనమాట సో ఇదన్నమాట మనకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సమాచారం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు కాకుండా ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి వెనక అడిగేయకండి ఆఫ్లైన్ అప్లై కాబట్టి మ్యాక్సిమం చాలామంది చేయరు సో మనకు ఎగ్జామ్ వచ్చేసి కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది సో మీరు కొంచెం ప్రిపేర్ అయినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం అయితే సాధించవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను ఈ ఉద్యోగాల్లో మనం ఎలా సాధించాలంటే ఇక్కడ మీకు సిలబస్ అయితే కనిపిస్తుంది కదా మనకు సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇదంతా చిన్న సిలబస్ జనరల్గా మీరు ప్రిపేర్ అయినట్టయితే సరిపోతుంది మరి యొక్క డెత్ క్వశ్చన్స్ కూడా ఏముండే సింపుల్గా మీరు ఎగ్జామ్ అయితే క్లియర్ అయితే చేయొచ్చు సో అది ఎప్పుడు మీరు కొంచెం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ అయి ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇట్లాంటి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అంటే అక్కడక్క రాసినట్టయితే ఖచ్చితంగా అప్పుడు ఏదో ఒకటి తగ్గుతుంది సో ఎప్పుడు మీరు ప్రిపేర్ అయి ఉన్నప్పుడు సో అందుకోసమే మనకు ప్రజెంట్ యూఎఫ్జే అకాడమీ వాళ్ళు చాలా తక్కువ అయితే మనకు క్లాసెస్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా మీకు ఇంకా మన డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ పైన కనిపిస్తుందిగా ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియో ఇస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇవాళ వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్